హాయ్ హలో వివర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పెస్ట్ అనేది క్రాప్కి ఏ ఏ స్టేజెస్లో ఏ ఏ దశల్లో ఎఫెక్ట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెస్ట్ అనేది అన్ని స్టేజెస్లో కూడా పంటకి హాని కలిగించడం అనేది జరగదు కొన్ని కొన్ని కేటకలైనా కొన్ని కొన్ని దశలలో పంటను పాడు చేయడానికి అవకాశాలు కనిపించడం జరుగుతుంది కొన్ని కొన్ని కేటకాలు చూసుకుంటే లార్వల్ స్టేజ్లో ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని స్టేజెస్లో అయితే కొన్ని కొన్ని కేటకాలలో అడల్ట్ స్టేజ్లో ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని ఇన్సెక్ట్స్ అయితే అడల్ట్ స్టేజ్లోని కొన్ని ఇన్సెక్ట్స్ అయితే నింపల్ స్టేజెస్లోని ఇలా అయిన ఆ యొక్క ఇన్సెక్ట్ బట్టి ఆ యొక్క ఎఫెక్టింగ్ లేదంటే గాయపరిచే విధానాన్ని చూపెట్టడం జరుగుతుంది అలా కొన్ని ఇన్సెక్ట్స్ గురించి చూసుకుందాం కోలియాప్టర్ ఆర్డర్కి సంబంధించిన ఇన్సెక్ట్స్ అయితే లార్వల్ స్టేజ్లోనే ఈ యొక్క పంటకి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్కసారి అడల్ట్ స్టేజ్లో కూడా హాని కలిగించడం జరుగుతుంది రెండు స్టేజెస్లో కూడా లార్వల్ మరియు అడల్ట్ స్టేజెస్లో కూడా వాటి యొక్క పెరుగుదల అభివృద్ధి దశలో ఆ రెండు స్టేజెస్లో కూడా పంటకి హాని కలిగించడం జరుగుతుంది ఇంకా లిప్ డాప్టర్ ఆర్డర్కి సంబంధించిన ఇన్సైట్స్ కానీ చూసుకున్నట్టయితే ఓన్లీ లార్వల్ స్టేజెస్ లారవల్ స్టేజ్ ఏదైతుందో ఆ స్టేజెస్లో మాత్రమే పంటను పాడు చేయడం జరుగుతుంది కానీ ఎక్సెప్ట్ ఫ్రూట్ ఫ్లై కానీ చూసుకున్నట్టయితే ఇది లారల్ స్టేజ్లో పంటను అనేది హాని కలిగించడం జరగదు ఓన్లీ ఆర్డర్ స్టేజ్లో ఉండేటప్పుడు మాత్రం ఫ్రూట్ అక్కింగ్ పేస్ట్ కింద అది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రూట్ ఫ్లై ఏదైతుందో ఆ ఫ్రూట్ ఫ్లై అనేది ఫ్రూట్స్ హక్కింగ్ మాత్ర కింద ఆ యొక్క ఫ్రూట్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది అనమాట అది అడల్ట్ స్టేజ్లో మాత్రం దెబ్బ చేయడం గాయపరచడం జరుగుతుంది ఇంకా హిమిప్టెరా ఆర్డర్ లాగా చూసుకుంటే నిమ్స్ మరియు అడల్ట్స్ రెండు స్టేజెస్లో కూడా ఆ యొక్క పురుగు అనేది పంటను పాడు చేయడం ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది గాయపరచడం కట్టే జరుగుతుంది ఇంకా డిప్టెరీ ఇన్సెక్ట్లు కానీ చూసుకున్నట్టయితే జనరల్లీ నింపుల్ స్టేజెస్లో పంటను గాయపరచడం జరుగుతుందన్నమాట ఈ విధంగా ఒక్కొక్క ఇన్సెక్ట్ కస్టాన్ని చూసుకునేటయితే ఒక్కొక్క స్టేజెస్లో పంటని తన యొక్క జీవితకాలంలో గాయపరచడం జరుగుతుంది థ్యాంక్ వర్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి